ఈరోజు గౌతమన్న సంతాప తీర్మానంపై మాట్లాడటం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో ఎన్నో విషయాల మీద గట్టిగా మాట్లాడాలి, రాష్ట్ర ప్రజలకి అనేక సమస్యల మీద మన ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు తెలియాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకునే మేము, ఇలా అందరికీ సన్నిహితుడైన గౌతమ్ రెడ్డి లాంటి మంచి మనసున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి మరణంపైన సంతాప తీర్మానం మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అధ్యక్ష. ఎందుకంటే జగనన్న క్యాబినెట్లో గౌతమన్న మంత్రిగా ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాలు నేను ఏపీఎస్సీ చైర్పర్సన్గా అన్నని చాలా దగ్గరగా చూడటం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉండటం వల్ల నా యొక్క నగిరి నియోజకవర్గ సమస్యల గురించి ఆయనతో అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. ఎప్పుడూ కూడా నన్ను ఒక చెల్లిలాగా గౌరవించారు, ఆదరించారు, అలాగే నన్ను గైడ్ చేశారు ఎలా చేయాలి ఏపీఎస్ చైర్పర్సన్ గాని కూడా. సో అలాంటి వ్యక్తి అంటే ఈరోజు వాళ్ళ సహచరులంతా కూడా క్యాబినెట్లో బాహుబలి అని పిలిచేవారు అన్నయ్యని. అలాగే ఆత్మకూరు ప్రజలు ప్రేమగా 6 అడుగుల బుల్లెట్ అని పిలిచేవాళ్ళు. అలాగే మీరు చూస్తే నెల్లూరు ప్రజలంతా గొప్పగా నెల్లూరు టైగర్ అని పిలిచేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తే క్షణాల్లో ఎవరికీ కనిపించకుండా ఆయన అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఇప్పటికీ కూడా నమ్మశక్యం కాలేదు అన్న చనిపోయారు అనేది. అసెంబ్లీకి వస్తే అన్న కనిపిస్తారు అన్నట్టుగానే ఉంది, కానీ ఆయన చనిపోయారు అనేది ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఎవరితో కూడా ఆయనకి గొడవ ఉండదు, ఎప్పుడు ఆయన కోపపడింది కూడా ఎవరు చూడలేదు. మన పార్టీ కాదు అధ్యక్ష, ప్రతిపక్షాలు కూడా ఆయన గురించి గొప్పగా చెప్పేంత అజాత శత్రువు, వివాద రహితుడు అని చెప్పచ్చు అధ్యక్ష. ఎప్పుడు చూసినా కూడా కులం, మతం, ప్రాంతానికి అతీతంగా అందరితో నవ్వుతూ ఫ్రెండ్లీగా మాట్లాడటం, తన వల్ల అయినా తన చేతనైన సహాయాన్ని అందరికీ చేయాలనుకోవటమే తప్ప ఆయన ఎప్పుడూ కూడా వేరే రకంగా నేను చూడలేదు అధ్యక్ష. అండ్ నాకు ఎంత బాధ అంటే కొద్ది రోజుల ముందరే ఏపీఐసీకి నేను వెళ్ళి నా కాన్షియన్స్లో ఉన్న ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాను అధ్యక్ష. అలాంటి వ్యక్తి కొన్ని రోజుల తర్వాత లేరు అంటే షాకింగ్గా ఉంది అధ్యక్ష. ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడో ఎవరికి కూడా అర్థం కాదు. అనిలన్న చెప్పినట్టుగా మంచి వాళ్ళని తొందరగా తీసుకువెళ్తారు అన్నారు, అలాగేమో. ముఖ్యంగా జగనన్నకి నిజమైన సైనికుడిగా, అన్నకి ఒక నిజమైన అభిమానిగా నేను అనేక సందర్భాల్లో చూడటం జరిగింది అధ్యక్ష, అన్నతో గౌతమన్న మాట్లాడటం. సో ఎక్సర్సైజ్ విషయంలో కానీ, సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనే విషయంలో కానీ, డెసిషన్ మేకింగ్లో కానీ ఎప్పుడు కూడా జగనన్నని ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు. వాళ్ళిద్దరిని నేను చూసినప్పుడు ఒకరు నాయకుడైతే ఒకరు సైనికుల్లాగా ఉంటారు.